Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivala meeku oka latest business gurinchi meeku cheppabothunnanu. Ee business lo manaki etuvanti paristhithilo kuda loss anedi undadu. Manaki 1000 rupees ki 600 rupees anedi profit kachithanga untundi. కాకపోతే ఈ బిజినెస్ అనేది మనకి మంచి లొకేషన్ లో తీసుకుంటే చాలా బాగా రన్ అవుతుంది. హైయెస్ట్ ప్రాఫిట్స్ ఉండేటటువంటి బిజినెస్, లాస్ ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఎక్కువ డిమాండ్ ఉండేటటువంటి బిజినెస్. సో ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ కి ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల ఎప్పుడు నేను లేటెస్ట్ బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినా గానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందామా. అలాగే ఈ బిజినెస్ గురించి తెలుసుకోబోయే ముందర మీరు ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇంకో విషయం ఏంటంటే తప్పకుండా ఒక లైక్ అనేది వీడియోకి ఇవ్వండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. మీ లైక్సే నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఒక 1000 లైక్స్ అనేది ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బిజినెస్ ఏంటో తెలుసుకుందామా. డైరీ ఫామ్ అన్నమాట. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో చిన్నదిగా డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిటబుల్గా ఉంటుంది, మంచి సెంటర్లో తీసుకోవాల్సి వస్తుంది. ఈ బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మనము తెలుసుకుందాం. మొట్టమొదటగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక 500 to 1500 SFT ఒక రూమ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఫస్ట్ మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోయే ముందర దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్కి మనం వెళ్ళి రావాలి. ఒకసారి వెళ్ళి వచ్చేసి విలేజెస్ లో ఎవరి దగ్గర అయితే గేదెలు ఆవులు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనము డైరెక్ట్ గా కన్సల్ట్ అవ్వాలన్నమాట. చాలా మంది వచ్చేసి పెద్ద పెద్ద డైరీ ఫామ్లకి ఆల్రెడీ సప్లై చేస్తూ ఉంటారు. మనం వాళ్ళకంటే కాస్త ఎక్కువ అమౌంట్ కనుక ఇవ్వగలిగితే మనకనేది ప్రొవైడ్ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళని మనము డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవాలన్నమాట. ప్రైస్ అనేది అంటే రెగ్యులర్గా మనకి వచ్చి పాలు సప్లై చేసేటట్టుగా, అది ఆవు పాలు అయితే ఏంటి గేదె పాలు అయితే ఏంటి రెండిట్లో ఏవైనా కానీ మనకి రెగ్యులర్గా ప్రొవైడ్ చేసేటట్టుగా వాళ్ళ దగ్గరగా మాట్లాడుకోవాలి. మనకేంటంటే డైరెక్ట్గా వాటర్ కలపకుండా ప్యూర్గా అప్పటికప్పుడు పిండి పోసే పాలు వచ్చేసి లీటర్ వచ్చేసి మనకి 60 to 70 రూపీస్ మధ్యలో ఉంటుంది అన్నమాట. ఈ ప్రైస్ అనేది స్టేట్ డిస్టిక్ బట్టి మారుతూ ఉంటుంది. నేను మా డిస్టిక్కి సంబంధించి చెప్తున్నాను, ప్యూర్గా ఉన్నటువంటి పాలు 60-70 రూపీస్కి మధ్యలో వస్తుంది అన్నమాట. అంటే వాటర్ కానీ ఎటువంటి మిక్సింగ్ అనేది ఉండదు, డైరెక్ట్గా మన దగ్గర ఉంటే మనకి పిండి పోసే పాలు గురించి చెప్తున్నాను అన్నమాట. మనకి ప్యాకెట్ పాలు విషయానికి వస్తే 30 రూపీస్కి హాఫ్ లీటర్ అనేది పాలు వస్తాయి, లీటర్కి 60 రూపీస్ వస్తాయి అన్నమాట. ఇది నార్మల్గా మనకి బయట ఉండేటటువంటి రేటు. మనము డైరీ ఫామ్ ఓపెన్ చేసే ముందర తక్కువ కాస్ట్కి మనము వీళ్ళ దగ్గర మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటేనే మనకి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఈ పాలు రెగ్యులర్గా వచ్చేసి వాళ్ళే మనకి పోసేటట్టుగా, లేకపోతే మనకి ఒక వ్యాన్ ఉంటే కనుక మనమే టోటల్గా అన్ని విలేజెస్కి వెళ్ళేసి మిల్క్ అనేది కలెక్ట్ చేసుకునేటట్టుగా ప్లాన్ అనేది చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళే తెచ్చిపోస్తే మనకి రిస్క్ తక్కువగా ఉంటుందన్నమాట. గేదె పాలు కానీ ఆవు పాలు కానీ మనకి ఇక్కడ తెచ్చి పోసేయాలా. ఇలా తెచ్చి పోసిన తర్వాత మనం ప్యూర్గా దాంట్లో ఎటువంటి వాటర్ అనేది మిక్స్ చేయకుండా ఎలా ఉన్నాయో అలా ఉన్నటువంటి పాలను, అంటే వాళ్ళు తెచ్చిచ్చినప్పుడు మనకి పాలల్లో వాటర్ కలిపినారా లేదా అనే దానికి టెస్టింగ్ది ఒక మిషన్ ఉంటుంది, అది పెట్టి చెక్ చేస్తే వాటర్ పర్సంటేజ్ అనేది మనకు తెలిసిపోతుంది. అలా మనము మిల్క్ని తీసుకున్న తర్వాత ప్యూర్గా మనము మంచి క్వాలిటీతో కనుక డైరెక్ట్గా కస్టమర్కి ఒక 5 rupees or 10 rupees లీటర్ మీద అడిషనల్గా పెట్టుకొని మనము సప్లై చేయగలగాలి. దీనికి ఎలాగా అంటే కనుక ఆ పాలని మనము కవర్లో వేసేసి దారం కట్టి ఇచ్చేయచ్చు అనమాట. మరీ మనం క్లాస్గా వెళ్ళాలంటే కనుక పౌచ్ని సీల్ చేసే మిషన్ ఉంటుంది అనమాట. అట్లాదైనా తీసుకోవచ్చు, లేకపోతే మనము దారం కట్టి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఆవు పాలు అయితే ఏంటి గేదె పాలు అయితే ఏంటి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి 1/2 లీటరు 1 లీటరు ఇట్లాగా పావు లీటర్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. పావు సేర్ అంటారు, అర సేర్ అంటారు, 1 లీటర్ అని అంటారు. వీటిని మనము ప్యాక్ చేసి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. ఇలాగ మనము డైరెక్ట్గా వచ్చిన కస్టమర్కి ఇక్కడి నుంచే సేల్ అనేది చేసేయచ్చు. అలా ఒక మార్గం ఉంది. లేదు మనమే డైరెక్ట్గా అపార్ట్మెంట్స్లో మాట్లాడుకొని డైరెక్ట్గా 1 లీటరు 1/2 లీటరు 1/2 లీటర్ అని చెప్పేసి మనం డైరెక్ట్గా సప్లై చేయొచ్చు. ఇది ఒక మార్గం. ఒకవేళ పాలు కనుక మిగిలితే మనము వాటిని తోడేసేసి పెరుగుగా చేయొచ్చు అనమాట. ఆ పెరుగుని మనము డైరెక్ట్గా సేల్ చేయొచ్చు. ఒకవేళ ఆ పెరుగు కనుక మిగిలితే పెరుగు నుంచి మనము వెన్నను తీసేయాలి. వెన్నను కూడా మనము సపరేట్గా సేల్ చేయొచ్చు. అంటే నెయ్యి చేయక ముందరే వెన్నను కూడా మన దగ్గర
కొంటారు ఈ వెన్నని మనము మిగిలితే గనక నెయ్యి చేసేసి నెయ్యిని కూడా మనము సేల్ అనేది చేయొచ్చు ఈ నెయ్యి అనేది ఎన్ని రోజులు స్టోరేజ్ ఉంటది అనేది మీకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఇక్కడ ఎక్కడ వేస్టేజ్ అనేది జరగదు లాస్ అనేది రాదన్నమాట పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవన్నీ కూడా మనము సేల్ అనేది చేయొచ్చు కాకపోతే ఇది మంచి లొకేషన్ లో మనము తీసుకోవాలన్నమాట దీంట్లో ఏందంటే కొన్ని మిషనరీస్ ఉంటాయి పాలల నుంచి వెన్న తీయడానికి అలాగే ప్యాకింగ్ చేయడానికి మిషనరీస్ ఉంటాయి వెన్న శాతం చెక్ చేయడానికి మిషనరీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం భారీ ఎక్స్‌పెన్సెస్ లో పెట్టాలి అనుకుంటే గనుక మంచి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మనం పెద్ద డైరీ ఫామ్ గా స్టార్ట్ చేయొచ్చు ఇనిషియల్ గా కావాలంటే గనుక డైరెక్ట్ గా పాలని పెరుగుని వెన్నని నెయ్యిని సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్ అనేది పొందవచ్చు అన్నమాట మనము లీటర్ పాలని 40 రూపాయస్ కి గన తెచ్చుకోగలిగితే మనము 60 రూపాయస్ కి ఇక్కడ గన సేల్ చేయకపోతే ఒక లీటర్ మీద మనకి 20 రూపాయస్ అనేది ప్రాఫిట్ ఉంటుందన్నమాట అలాగా మనం పర్ డే 100 లీటర్స్ గనక సేల్ చేయగలిగితే 2000 రూపాయస్ అనేది మనకి పర్ డే అమౌంట్ వస్తుంది నెలకు వచ్చేసి 60000 వస్తుందన్నమాట షాప్ రెంట్ ఒక 10000 ఇంకా అదర్ ఎక్స్‌పెన్సెస్ ఒక 10000 తీసేసినా 20000 ఎక్స్‌పెన్సెస్ లెక్కన తీసినా గానీ మనకి పర్ మంత్ వచ్చేసి 40000 రూపాయస్ అనేది మనకి మిగులుతుందన్నమాట అలాగా మనము ఎవ్రీ మంత్ 100 లీటర్స్ నుంచి 200 లీటర్స్ 300 లీటర్స్ అలాగానే మనం ఇంక్రీస్ చేస్తూ వెళ్తే గనక మనకి పాల బిజినెస్ మీద మంచి ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట కాకపోతే ఇది మంచి లొకేషన్ లో అందరికి అవగాహన కలిగేటట్టుగా వాళ్ళ ముందరే మనము పాలల్ల వాటర్ ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేసి ఫస్ట్ కొన్ని రోజులు మిల్క్ మిల్క్ లో వాటర్ కలిపింది ఎలా ఉంటుంది అనేది ఒకసారి టెస్ట్ కలపంది ఎలా ఉంటుందని చెప్పి డెమో టైప్ లో వాళ్ళకి చూపించి వాళ్ళకి మన కంపెనీ మీద అవగాహన కల్పిస్తే గనక మంచి బిజినెస్ గా ఇది ఉంటుంది అన్నమాట ఎక్కడ లాస్ అనేది ఉండదు డైరీ ఫామ్ పెట్టి తీసేసినోడైతే ఎవరలేదు కాకపోతే ఇంకా భారీయతనైతే మనము విలేజెస్ లో ఒక పెద్ద స్థలం అనేది తీసుకొని అక్కడ ఆవుల్ని గేదెల్ని మనమే మేత వేసి వాటిని పోషిస్తూ ఏంటంటే అక్కడ పాలు తీసి అక్కడే మనము డైరీ ఫామ్ కి అట సప్లై చేయడం కంటే మనమే కలెక్ట్ చేసుకుంటే కనుక ఇలాగా సిటీస్ లో అయితే కనుక మంచి బిజినెస్ అన్నమాట హైదరాబాద్ విజయవాడ అంటే పెద్ద పెద్ద సిటీస్ లో కన్నా మనం కన్నా చేయగలిగితే అసలు ఎంత డిమాండ్ ఉంటుందంటే అంత డిమాండ్ ఉంటుంది చిన్న సిటీలో అయినా కూడా చేయొచ్చు విలేజెస్ లో ఎలాగో వాళ్ళకే గేదెలు ఉంటాయి కాబట్టి తక్కువ డిమాండ్ ఉంటుంది చిన్న సిటీస్ నుంచి పెద్ద సిటీస్ వరకు కూడా ఇలాగా డైరీ ఫామ్ చిన్నపాటి కన్నా స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది మనకి పెద్ద ఎక్స్పెన్సెస్ అనేది ఏమీ ఉండదు ఒక రూమ్ తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ ఆ వెన్నని తీసేటటువంటి మిషన్స్ నెయ్యి ఇలాగా సపరేట్ చేసేటటువంటి మిషనరీస్ అయితే ఉన్నాయో అవి మీరు ఇండియా మార్ట్లోకి వెళ్తే కనుక 20000 నుంచి 40-50000 మధ్యలో ఉంటాయి ఇంకా మీకు పాలన్ ప్యాకింగ్ అనేది మనమే దారం కట్టి ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇంకేం ఎక్స్పెన్సెస్ అనేది ఉండదు ఫస్ట్ పాలన్ తెచ్చుకుంటాము వాళ్ళని రొటేట్ చేస్తుంటాం కాబట్టి అమౌంట్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండదు ప్రాఫిట్ మాత్రం మీకు పర్ మంత్ నేను చెప్పినట్లుగా ఒక 40000 అట్లా ఉంటుంది 100 లీటర్స్ మీద అయితే అదే 200 లీటర్స్ అట్లా కన్నా సప్లై చేయగలిగితే మీకు 80000 వరకు ప్రాఫిట్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ మీకు 1 లాక్ లోపలే అవుతుంది మార్కెటింగ్ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు లోకల్లో ఇలాగ సేల్ చేస్తున్నాను చెప్పేసి ఫస్ట్ ఒక పాంప్లెట్ లేచేసి ఒరిజినల్ పాలు అలాగే వెన్న నెయ్యి పెరుగు అనేది ఇక్కడ దొరుకుతుందని చెప్పేసి ఫస్ట్ పాంప్లెట్స్ అనేది ఇచ్చేసి న్యూస్ పేపర్లో కన్నా పెట్టించేసి పంపించేస్తే డోర్ డెలివరీ కూడా ఉంటుందని చెప్పి ఆటోమేటిక్గా మీకు ఆర్డర్స్ అనేది వస్తాయన్నమాట ఫస్ట్ ఇనిషియల్గా అందరికీ తెలిసే వరకు కష్టం అవుతుంది ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇది మంచి బిజినెస్గా మీకు ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి